అందరికీ నమస్కారం మా ఈ తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీకు స్వాగతం మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కథకు లైక్ కొట్టండి అలాగే మీరేమైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్స్లో ఇవ్వగలరు మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ సాయి పారాయణం ఏడవ భాగం రచన ఏఎన్ గారు అబ్దుల్లా భోజనం కూడా అయిపోయింది భక్తులంతా లేచి నిల్చున్నారు జై బోలో సమత్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినదించారు చేతులు కడుక్కునేందుకు దూరంగా నీటి గోళం దగ్గరగా వెళ్ళి నిల్చున్నారు నిలుచున్నారంతా వారందరూ అందరినీ చల్లగా చూశారు బాబా తర్వాత పైకి ద్వారకామాయ్యి పైకప్పుకే చూశారు ఇక నీ ఇష్టం కానీ అన్నారు అంతే పెద్దగా శబ్దం చేస్తూ ద్వారకామయ్యి పైకప్పు కొంతమేర కూలిపోయింది కింద ఎవరూ లేరు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అదే ఓ పావు గంట ముందు జరిగి ఉంటే బోన్ చేస్తున్న భక్తుల్లో చాలామందికి గాయాల పాలై ఉండేవారు అందుకే బాబా హెచ్చరించారు దాన్ని టైరో జర టైరో ఆగక్కడ అన్నారు ఆ మాటకి ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇప్పుడు అనుజ్ఞ లభించింది దాంతో కూలిపోయింది కూలిపోయిన పైకప్పును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు తర్వాత బాబాకు చేతులు జోడించారు చరాచర జీవకోటి అంతా బాబా మాట వింటున్నందుకు మురిసిపోయారు పైకప్పు కూలిపోయి శిథిలావస్థకు చేరింది ద్వారకామయి బాగు చేయించాలి దాన్ని ఆ బాధ్యతను నానాసాహెబ్ కాకా దీక్షితులకు అప్పగించారు బాబా ద్వారకామయి మరమ్మత్తులో ఉన్న కారణంగా బాబా చావడిలో నివసించసాగారు ఒకరోజు ద్వారకామాయికి వచ్చారు బాబా మరమ్మత్తులు ఏ మేరకు జరిగాయో చూడసాగారు అంతా ప్రారంభ దశలోనే ఉంది పనులు ముందుకు జరుగుతున్న దాఖలాలు లేవు పైగా అంతా అస్తవ్యస్తంగా ఉంది కోపం వచ్చింది బాబాకి దాంతో పైకప్పు నిర్మించేందుకు అక్కడ పాతిన గుంజల్ని ఒక్కొక్కటి తీసి పారేశారు వారించబోతూ దగ్గరికి వచ్చిన అందరినీ తిట్టిపోశారు బాబా బాబా అంటూ తన్ను పట్టుకుందామని ప్రయత్నించిన భక్తుల మీదకి ఇటుకల్ని విసిరారు భయభ్రాంతులు అయిపోయారంతా దూరంగా పరుగులు పెట్టారు ద్వారకామయిని మరమ్మత్తు చేయటం ఇక జరగదనుకున్నారు అయితే చిత్రంగా కాసేపటికి బాబా శాంతించారు నవ్వుతూ నానా అని పిలిచారు చెప్పండి బాబా చేతులు కట్టుకుని నిలుచున్నాడు నానా ఏ పనైనా పద్ధతి ప్రకారం చేయాలి లేకపోతే ఇదిగో ఇలాగే ఆటంకాలు ఎదురవుతాయి అన్నారు బాబా తర్వాత గుప్పెట్లో ఉన్న నాణ్యాన్ని ఒకసారి చూశారు దానిని ఈశాన్యంలో ఉన్న గోతిలోకి జార నమస్కరించారు తీసి పారేసిన గుంజన ఒక దాన్ని తెచ్చి ఆ గోతిలో నిలబెట్టారు ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు శంకుస్థాపన జరగాలి జరగకపోతే ఇలాగే అంత అస్తవ్యస్తంగా ఉంటుంది అన్నారు బాబా ఆ సరికి భయం తగ్గింది బాబా కోపం కూడా తగ్గిందని తెలిసి మెల్లగా అతని దగ్గరికి చేరారు శ్యామ దేవుడుండే ద్వారకామై కూడా శాంకు శంకుస్థాపనలు శాంతులు అవసరమా బాబా అని అడిగాడు శ్యామ అవసరమే దేవుడికి ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు ఆ దేవుణ్ణి కొలిచే భక్తులకు ప్రమాదం జరుగుతుందేమోనని భయం అందుకే జాగ్రత్తలు పాటించాలి అంటాను అన్నారు బాబా జరిగిన తప్పుని మన్నించండి మీరు వెళ్ళి చావడిలో విశ్రాంతి తీసుకోండి బ్రతిమలాడాడు నానా సరేనంటూ బయలుదేరారు బాబా మర్నాడు మారు వేషాల్లో వాళ్ళిద్దరూ షిరిడికి ప్రయాణం కావాల్సి వచ్చింది దాని గురించే చర్చించుకుంటున్నారు ఇద్దరు ఒకరి పేరు కపర్దే మరొకరి పేరు కృష్ణారావు జగదీశ్వర్ భీష్మ అమరావతిలో న్యాయవాదిగా మంచి పేరుంది కబర్తేగి అలాగే గేయ రచితగా పూణేలో మంచి పేరుంది భీష్మాకి ఇద్దరు లోకమాన్య బాలగంగాధర్ శిష్యులే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని అజ్ఞాతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నవారు వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్న రోజులవి షిరిడీలో మనం హాయిగా తలదాచుకోవచ్చు స్వాతంత్ర్య సమరయోధులంటే సాయిబాబాకు గౌరవం ఉంది తిలక్ గారు కూడా బాబాను దర్శించుకున్నారు ఆశీసులు అందుకున్నారు వారికంటే మనం గొప్ప కాదు అందుకే చెప్తున్నాను పద షిరిడీకి బయలుదేరు అన్నాడు కపర్దే ఆలోచిస్తున్నాడు భీష్మ ఒక్కసారి బాబాను దర్శించుకో జీవితమే మారిపోతుంది అన్నాడు మళ్ళీ కపర్దే సరే అన్నాడు భీష్మ ఇద్దరూ పడుకున్నారు ఆ రాత్రి భీష్మకు ఒక వచ్చింది కలలో ఎవరో సాధువు తిరునామాలు ధరించి మెరిసిపోతున్నాడు భీష్మను అనుగ్రహించినట్టుగా చూశారు ఆ సాధువు జై సచ్చిదానంద అన్నాడు ఆశీర్వదించి మంత్రోపదేశం చేశారు అంతలో మెలకు వచ్చింది భీష్మకు లేచి కూర్చున్నాడు స్వాతంత్ర సమరంలో అతివాదిగా పాల్గొంటున్న ఆధ్యాత్మిక మార్గాన్ని బేడని తనకు ఇలాంటి కళలు రావటం మామూలే అనుకున్నాడు భావుకుణ్ణి రామభక్తుణ్ణి రామాఖ్యానాన్ని రచించిన రచి వాణ్ణి అందుకే రాముడి తిరునామాలు ధరించి దర్శనమిచ్చాడు అనుకున్నాడు అతను తెల్లారింది మరాఠా రైతుల వేషంలో భీష్మ కపర్దేలిద్దరూ పూణే రైల్వే స్టేషన్లో నిల్చున్నారు షిరిడీకి వెళ్ళాలంటే ముందుగా కోపర్గాం చేరుకోవాలి తమను కోపర్గావ్ చేర్చే రైలు కోసం నిర్లీ నిరీక్షించసాగారు కాసేపటికి రైలు వచ్చింది తమను ఎవరూ గమనించినట్లేదు కదా అన్నట్టు అటు ఇటు చూసి ఇద్దరు రైలు ఎక్కారు కంబళీలు కప్పుకొని తలపాగాలు చుట్టుకుని రైతుల్లా ఉన్నారేమో పక్కన కూర్చున్న పోలీసులు కూడా వారిద్దరిని అనుమానించలేకపోయారు కోపర్గావ్ చేరుకుంది రైలు ఇద్దరు దిగారు అక్కడ గబగబా ముందుకు నడిచారు ద్వారకామైకి చేరుకున్నారు బాబా లేరు అక్కడ మరెక్కడున్నారు చావడిలో ఉన్నారని చెప్పారు ఎవరో అటుగా నడిచారు చావడిలో తనలో తాను మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతున్న బాబా ముందుగా కపర్దేను పలకరించారు బాబు బాగున్నావా అడిగారు తర్వాత అతను పక్కగా ఉన్న భీష్మను చూశారు నవ్వారు జై సచ్చిదానంద అన్నారు ఉళ్ళంతా జల్లు మంది భీష్మకి రాత్రి తాను కన్న కల గుర్తొచ్చింది అతనికి కళలో తిరునామాలు ధరించిన సాధువు దర్శనం అతను జై సచ్చిదానంద అనటం ఆశీర్వదించటం మంత్రోపదేశం చేయటం అన్ని బొమ్మ కట్టాయి శ్రీరామ దర్శనం అయింది అనుకున్నాడు తను కాదు సాయి దర్శనం అయింది భావోద్వేగంతో కన్నీళ్లు పొంగి పొరలాయి వణుకుతున్న చేతుల రెంటినీ జోడించాడు భీష్మ అలాగే వంగి బాబా పాదాలను ఆశ్రయించాడు అతన్ని లేవనెత్తారు బాబా నుదుటున విభూతి పెట్టారు బావు నాకు ఐదు లడ్లు కావాలి ఇస్తావా అని అడిగారు ఇస్తానన్నట్టుగా తలవుపాడు భీష్మ ఆ రాత్రి భీష్మకు నిద్రపట్టలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు అతను బాబా కోరిన లడ్లు మిఠాయి కాదు భక్తి వైరాగ్యం కలగలిపిన ఐదు గీతాలు అనిపించింది కూర్చున్న చోటు నుంచి లేచి వరండాలోకి నడిచాడు అతను వసంత నవరాత్రుల రోజులవి లెండి తోట నుంచి చల్లని గాలి వీస్తోంది గాలిలో మామిడి పిందెల వాసన గిరికిలు కొడుతోంది వాతావరణం అంతా చల్లగా హాయిగా ఉంది సూర్యోదయం అవుతోంది చూశాడు దాన్ని కళ్ళు మూసుకున్నాడు భీష్మ గుండె గొంతుకలో కొట్లాడింది మాత్రా ఛందస్సులో మనోహర గీతం రూపుదిద్దుకుంది ప్రభాత స సమయీ నభా సుభరవి ప్రభా పాకలి స్మరే గురుపద ఆశా సమైత్యాచళే నా కాళి రుణోని కరజోడు నీ కారు అతా గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన ఒకటి తర్వాత ఒకటిగా ఐదు గీతాలు గుండె లోతుల్లోంచి వెలువడ్డాయి బాబా కోరినవి ఐదు లడ్లే తను ఆరు లడ్లిద్దామనుకున్నాడు భీష్మ ఆరో గీతం కోసం ఆపసోపాలు పడ్డాడు భావం రూపకట్టలేదు పదాలు అందలేదు అప్పుడు తెలుసుకున్నాడు ఎంత చెట్టుకు అంత గాలీనని తెల్లగా తెల్లారింది పరుగు పరుగున చావిడికి చేరుకున్నాడు భీష్మ బాబా ముందు కా మోకాళ్ళ మీద కూర్చున్నాడు అనుమతిని అర్థించాడు నవ్వి బాబా తల పంకించగానే భీష్మ గొంతు విచ్చుకుంది రాత్రి తాను రచించిన ఐదు గీతాలని భావయుక్తంగా భక్తిగా ఆలపించాడు ఆనందించారు బాబా బాబు నీ ఐదు బహా రుచిగా ఉన్నాయి బహురుచిగా ఉన్నాయని మెచ్చుకున్నారు ఇవే ఆరతి పాటలు ఇక మీదట ప్రతిరోజు ఈ పాటలు పాడిన తర్వాతే ఆరతి అన్నారు ఎవరిని ఏ సేవకు వాడుకోవాలో అల్లాకు బాగా తెలుసు నిన్నెందుకు పిలిచానో ఇప్పుడు అర్థమైందా అడిగారు బాబా అర్థమైందన్నట్టుగా చేతులు జోడించాడు భీష్మ సుందరీబాయికి చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించింది భర్త చనిపోయాడు చని పోయిన స్త్రీని ఎంత చులకనగా చూస్తారో అందరికీ తెలిసిందే తనను ఇంత చులకనగా చూస్తుంటే తట్టుకోలేకపోయింది సుందరీబాయి ఏళ్లకేళ్లు ఏడుస్తూ కూర్చుంది ఇక్కడి అహ్మద్ నగర్లో ఉంటే ఇంతే ఏడుస్తూ బాధపడుతూ ఉండవలసిందే స్థల మార్పిడి జరగాలి స్థలం మారితే స్వాంతన లభిస్తుంది అనుకుంది పండరీపురానికి ప్రయాణమైంది సుందరీబాయి పాండురంగ విఠలుండి చూసింది అక్కడ పరవశించిపోయింది ఆ క్షణం నుంచి ఆమె నోట ఒకటే మాట రాధాకృష్ణ విటలుణ్ణి రాధాకృష్ణ పేరుట పల పలవరించసాగిందామె జపించసాగింది మేల్కొన్న దగ్గర నుంచి పడుకునే వరకు అదే నామజపం రాధాకృష్ణను జపిస్తూ రోజులు గడిపేస్తున్న ఆమెకు నానా చందోర్కర్ పరిచయ భాగ్యం కలిగింది అతని నోట బాబా మాట విన్నదామె అలాగే అతను చెప్పగా బాబా మహిమలను కూడా తెలుసుకుంది నీ రాధాకృష్ణుడు షిరిడీలో ఉన్నాడు కావాలంటే వెళ్ళి చూడు అని చెప్పాడు చందోర్కర్ చూస్తానంటూ బయలుదేరిందామె బాబాలో తను రాధాకృష్ణుడిని చూడాలి బాబాయే రాధాకృష్ణుడు అని తెలియాలి తెలిస్తే ఇక అక్కడే ఉండిపోతుంది తను వెనుదిరిగి రాను అనుకుంది సుందరీభాయ్ షిరిడీలో అడుగు పెట్టింది ఒళ్ళంతా సంచలించిపోయింది ద్వారకామైకి చేరుకుందామే లోపలికి ప్రవేశించిందో లేదో రాధాకృష్ణమయ్యి అంటూ ఆప్యాయంగా పలకరించారు బాబా తన పేరు సుందరిభాయ్ రాధాకృష్ణమాయి కాదు ఆ పేరుతో బాబా పిలుస్తున్నారేమిటి అనుకుంది ఆమె ఆంతర్యాన్ని గ్రహించినట్టుగా ఇలా అన్నారు బాబా ఆహర్నిశలు రాధాకృష్ణ నామం జపం చేస్తున్నావుగా అందుకే అలా పిలిచాను ఇక నుంచి నీ పేరు రాధాకృష్ణమాయే నవ్వారు బాబా పరిశీలనగా బాబాను చూడసాగింది ఏంటలా చూస్తావు నీ రాధాకృష్ణుడి నేనే నేనే నేను ఇక్కడికి రమ్మన్నాను సేవించుకుంటావో సాధిస్తావో అంతా నీ ఇష్టం అన్నారు బాబా రాధాకృష్ణ మాయికి అంత అయోమయంగా అనిపించింది ఏం మాట్లాడాలో కాసేపు తోచలేదు తర్వాత తేరుకుందామే అడిగింది ఇలా బాబా నేను ఒకటి అడుగుతాను మీరు నిజం చెప్పాలి అడుగు మిమ్మల్ని నేను చూడటం నన్ను మీరు చూడటం ఇదే మొదటిసారి అవునా అవునంటే అవునంటే నేను రాధాకృష్ణ జపం చేస్తానని మీకు ఎలా తెలుసు అడిగింది ఎలా తెలుసు అంటే నువ్వు అనుకున్నట్టుగా నేను నిన్ను చూడటం మొదటిసారి కాదు నేను నిన్ను ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాను నువ్వు నన్ను అహర్నిశలు స్మరించడం కూడా నాకు బాగా తెలుసు క్షణ క్షణం నీ పిలుపు నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది అన్నారు బాబా రాధాకృష్ణ అంటూ చేతులు జోడించిందామె కళ్ళు మూసుకుంది ప్రార్థించసాగింది కళ్ళి విప్పి చూసింది ఎదురుగా పాండు రంగ విఠలుడు బాబా లేరక్కడ కృష్ణ అందామె పొంగిపోయింది ఆనందాశ్రువులు చిప్పిల్లాయి సూపు మసకబారింది కన్నీరు తుడుచుకుని చూసింది కృష్ణుని స్థానంలో బాబా కనిపించారు ఇప్పుడు అంతే బాబా పాదాలను ఆశ్రయించింది రాధాకృష్ణమై బాబా మీరే నా రాధాకృష్ణుడు మిమ్మల్ని వదిలి నేను ఇక్కడ ఎక్కడికి వెళ్ళను కరుణించి నన్ను కటాక్షించండి మీ సేవా భాగ్యాన్ని నాకు కలిగించండి అంది సరేనన్నట్టుగా సన్నగా నవ్వుతూ దీవించారు బాబా రాధాకృష్ణమయ్యి షిరిడిలో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుంది ఉండిపోయింది అక్కడే తొలికోడు కూతకి నిద్ర లేచేది ఆమె చీపురు పట్టుకుని ద్వారకా మై నుంచి లెండి తోట వరకు బాబా భిక్షకు వెళ్లే తోవలన్నీ తుడిచేది రాళ్ళు ముళ్ళు ఎక్కడ బాబా పాదాలను బది బాధిస్తాయోనని వేయి కళ్ళతో రా రాదారులన్నీ వెతికి వెతికి చూసేది దొరికితే తీసి రోడ్డు పక్కగా ఓ మూలకు విసిరి వేసేది ఎండ ఎండవేళ బాబా నడవడం కష్టంగా ఉంటుంది అందుకని దారి పొడవునా పందిళ్లు వేసేది పచ్చదనం కోసం లతల్ని పెంచేది తర్వాత తర్వాత సాయి సన్నిధిని సంస్థానంగా తీర్చిదిద్దింది కూడా రాధాకృష్ణమాయే బాబుకి బాబాకి హారతులు అర్చనలు నామ సంకీర్తనలు ఉత్సవాలతో ఆరాధించే పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టింది కూడా రాధాకృష్ణమాయే తెల్లని గుర్రం శ్యామకర్ణి చిత్రం బాబా కూర్చునేందుకు ఆసనం ధనం ధాన్యం సర్వం సమకూర్చిపెట్టింది రాధాకృష్ణమాయే ఇవి ఏవి బాబాకిష్టం ఉండేవి కావు దాంతో ఆమెను తిట్టిపోసేవారాయన సమాధానంగా తలవంచుకుని నవ్వుతూ నిల్చునుండేది ఉండేది రాధాకృష్ణమాయి ఆమె సేవలతో ప్రచారంతో షిరిడి మరింతగా పేరు పొందింది భక్తజన సందోహంతో నిండిపోయింది పురందరే ముంబై నివాసి భార్య బిడ్డ తల్లితో ఉంటున్నాడు గుమస్తాగా పనిచేస్తున్నాడు అక్కడ తరతరాలుగా ఆ కుటుంబం పాండురంగడి భక్తులు పండరీపురం వెళ్ళి పాండురంగని దర్శించుకుని రావటం వారి వంశాచారం అయితే పేదరికం కారణంగా ఇంతవరకు పండరీపురం వెళ్ళలేకపోయారు ఓ చిన్న పాండురంగడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని దాన్నే పూజిస్తూ వస్తున్నారు దైవ దర్శనం ప్రార్థించమని ప్రసాదించమని ప్రార్థించని రోజు లేదు పురందరే కానీ అతని కోరిక తీరటం లేదు ఒకనాడు దాసగుడు చెప్పిన హరికథ విన్నాడతం బాబాను గురించిన కథ బాబా మహిమలను గురించిన చిత్ర విచిత్రాలు హరికథగా విని పొలకించిపోయాడు పురందరే ఎలాగైనా సరే బాబాని దర్శించాలి అనుకున్నాడు ముందు విఠలుణ్ చూద్దాం రా అంది తల్లి కాదు ముందు బాబాను చూద్దాం విఠలుని ఆయనే చూపిస్తాడు అన్నాడు పురందరే బాబా అనుమతి లభించింది అతడికి పురందరే పైసా పైసా కూడబడుతూ వచ్చాడు కొన్నాళ్ళకి ఆ డబ్బు షిరిడీ ప్రయాణానికి సరిపోయేంతగా కూడింది ఆలస్యం అతను తల్లిని భార్యని బిడ్డని తీసుకుని బయలుదేరాడు షిరిడీకి చేరుకున్నాడు ద్వారకామై సాగారంతా పవిత్ర పుణ్యక్షేత్రంగా పేర్కొంటున్న షిరిడిలో ఆ పవిత్రత ఎక్కడా కనిపించలేదు పురందరే తల్లికి ద్వారకామయ్యి అంటే గుడి అనుకుందామె చూస్తే మసీదు ఈ మసీదులో ఒక మామూలు మనిషిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చింది కుర్రా నాగన్న పైసా పైసా కూడబెట్టాడు కడుపు నిండా తిన్నది లేదు పూట పూటకి రెండు ముద్దలు తగ్గించుకుంటూ వచ్చాడు ఆకలిని దాచుకున్నాడు డబ్బు చేశాడు దాన్ని ఆ డబ్బుని ఇలా వృధా చేశాడేమో అనిపించింది ఆమెకి ఈ డబ్బుతో పండరీపురానికి వెళితే వెట్టలుండి చూసుకునేవాళ్ళం ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటో కర్మ అంది కొడుకు భుజాన్ని పట్టుకుని ఆఖరి మెట్టుకు చేరుకుంది తలెత్తి చూసింది ఎదురుగా ఆసనం మీద బాబా కూర్చుని కనిపించారు ఆమెకి ఆయన చూడగానే ఆ తల్లిలో అసహనం అసంతృప్తి అన్నీ మాయమైపోయాయి ఏదో తెలియని ఆనందం చోటు చేసుకుంది ఆ దివ్యమంగళ స్వరూపానికి చేతులు జోడించాలనిపించింది జోడించింది అంతే ఆసనం మీద బాబా కనిపించలేదు ఇప్పుడు వారి కులదైవం పాండురంగ విఠలుడు కనిపించసాగాడు రంగా పాండురంగా అంటూ పరుగులు తీసిందామే పురందరేకి అతని భార్యకి బిడ్డకి కూడా పాండురంగ విఠలుని రూపంలోనే బాబా దర్శనమిచ్చారు ఆ కుటుంబం బాబా పాదాల మీద మోకరిల్లింది భజన గీతాలను ఆలపించింది తనివి తీరా విఠలుని దర్శించుకున్నామని వారి కనిపించిన మరుక్షణం బాబా కొలువు తీరారు అక్కడ నవ్వుతూ అన్నారు షిరిడి ఏ పండరిపురం నేనే విఠలుణ్ణి నన్ను దర్శించుకుంటే మీరు విఠలుండి దర్శించుకున్నట్లే పురందరే ఆనందానికి అంతు లేకుండా పోయింది కళ్ళెదుట కులదైవం బాబా రూపంలో ఉన్నాడని తెలుసుకుని పడి పడి నమస్కరించాడు అతను ఆనాటి నుంచి బాబా సేవకుల్లో తను ఒకడయ్యాడు దేవుళ్ళ రూపాల్లోనే కాదు పశుపక్షాది రూపాల్లో కూడా బాబా దర్శనం కలగజేసేవారు అన్నింట తానేనని నిరూపించేవారు బాబాను దర్శించుకునేందుకు శ్రీమతి తర్కడ్ షిరిడీకి చేరుకుంది ఒకసారి భోజనాల వేళ ఆకలి వేస్తోంది అందరికీ ముందు ప్రసాదం స్వీకరించి తర్వాతను బాబాను దర్శించుకుందాం అన్నారు ఎవరో దాంతో ఆమె భోజనశాలలో ప్రవేశించింది విస్తరి వేశారు ఆమెకి పదార్థాలన్నీ వడ్డించారు బాబాకు ముందు నివేదించి నివేదించి తర్వాత తాను తిందాం తిందామనుకుందామే అనుకున్నట్టుగానే విస్తరిని బాబాకు నివేదించింది తర్వాత తినేందుకు రొట్టె తుంచి నోట పెట్టుకోబోతుంటే ఆమె పక్కగా ఊరకొక్కొకటిచ్చి నిలిచింది శ్రీమతి తర్కణ్ చేతిలోని రొట్టె మొక్కనే ఆమెను చూస్తూ తోక ఊపసాగింది పాపం ఎంత ఆకలి మీద ఉందో ఏమో అని జాలి ఆమె చేతిలోని రొట్టె మొక్కను కుక్కకు పెట్టింది ఆమె రొట్టె అంతా పెట్టేంతవరకు అక్కడి నుంచి కుక్క కదలలేదు రొట్టె అయిపోగానే నాలికతో నోరు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది బిస్తరిలో పప్పు ఉంది అన్నం ఉంది కలిపింది ఆమె ముద్ద తీసుకుని నోట పెట్టుకోబోతుంటే తోక ఊపుకుంటూ ఊర తెచ్చింది నిలుచుంది అక్కడ బురద కొట్టుకుపోయి భరించలేని దుర్వాసనను వెదజల్లుతోంది పోపో అంటూ దాని తరిమేందుకు ప్రయత్నించారు వెళ్ళదే శ్రీమతి తర్కటి చేతులను ముద్దం చూస్తూ తోక ఊపుతూ నిలుచుంది అర్థమైంది ఆమెకి పప్పన్నం ఉన్న విస్తరిని దాని ముందు ఉంచింది ఆమె గబగబా ఆనందంగా పప్పన్నం తింది పంది కృతజ్ఞతగా చూసింది ఆమె కేసి వెళ్ళిపోయింది భోజనశాలలోకి కుక్కలు పందులు ఎలా రాగలుగుతున్నాయి అంటూ పెద్ద గొడవ జరిగింది అప్పుడు వాటిని రాకుండా అడ్డుకోవాలన్నారు అలాగే భక్తులకు పెట్టిన ప్రసాదాన్ని కుక్కలకి పందులకి పెట్టకూడదని హెచ్చరించారు ఆ కోపంతో ఆ కోపంలో శ్రీమతి తర్కడికి మళ్ళీ విస్తరి వేయలేదు బాయి పడలేదు ఆమె బాధపడలేదు వచ్చి రెండు జామపళ్ళు తిని కడుపు నింపుకుంది కాసేపటికి ద్వారకామై చేరుకుంది బాబా పాదాలకు నమస్కరించి కూర్చుంది ఆమె నవ్వుతూ చూశారు బాబా పెద్దగా తేయించారు ఇలా అన్నారు ఇందాక చాలా ఆకలి వేసింది అందుకే నీ దగ్గరికి వచ్చాను రొట్టె అన్నం పెట్టావు కడుపు నిండిపోయింది తను బాబా దగ్గరికి ఇప్పుడే వచ్చింది అతను తను ఎప్పుడు తీర్చింది అంతు పట్టలేదు శ్రీమతి తర్కడికి నేనెప్పుడు పెట్టాను బాబా అడిగింది ఇందాక పెట్టావు కదమ్మా కుక్క రొట్టె పెట్టావా ఆ కుక్క ఎవరు నేనే అలాగే పందికి పప్పు అన్నం పెట్టావా ఆ పంది ఎవరు నేనే అన్నారు బాబా బాబా చేతులు జోడించింది కృ శ్రీమతి తర్కడ్ పశుపక్షాదులు అన్నిటా నేనున్నాను తల్లి వాటికి పెడితే నాకు పెట్టినట్టే నా భక్తులు నన్ను ఆరాధించటానికి ముందు జంతువుల పట్ల పక్షుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటే చాలా సంతోషిస్తాను గొంతు ఆర్చుకుపోయిన వారికి గుక్కెడు నీళ్లు ఆకలి కడుపునకు పిడికెడు మెతుకులు ఎవరందజేస్తారో వారితోడిదే నా లోకం ఆకలి కొన్నవారికి అన్నం పెట్టావు నీకంత మంచి జరుగుతుంది అల్లా మాలిక్ అన్నారు బాబా కళ్ళు మూసుకున్నారు బాబాను తదేకంగా చూడసాగింది శ్రీమతి తర్కట్ ఆయన ముఖంలో జీవరాశులన్నీ గోచరిస్తున్నాయి ఆమెకి బాబా సింహంలా కనిపించారు ఏనుగా కోడ కనిపించారు పాముగా కనిపించారు ముంగీసగా కనిపించారు పులిగా కనిపించారు జింకగా కనిపించారు అన్నింటా అంతటా బాబా కనిపించడంతో శ్రీమతి తర్కడ్కి బాబా విశ్వరూపాన్ని సందర్శించాను అన్న అనుభూతి కలిగింది అలంకారాలు ఆడంబరాలు బాబాకు పడవు పాతబడిన మాసికలు వేసిన కఫనీనే బాబా ధరించేవారు కఫనీ చిరిగిపోతే తానే అతుకు వేసి కుట్టుకునేవారు బాబా ఎండ నుండి చలి నుండి కాపాడుతూ శరీరాన్ని కప్పి ఉంచడానికి ఈ దస్తులు అంతేగాని అందం కోసం అలంకారం కోసం కాదు అనేవారు బాబా అన్నిటా బాబా తత్వం ఇంతే అయితే భక్తుల కోరిక మేరకు కొన్నిటికి మినహాయింపులుండేవి ఆ మినహాయింపులోదే చావడి ఉత్సవం ద్వారకామయ్యి పునర్నిర్మాణ సమయంలో బాబా బాబా చావడిలో ఉండేవారు అక్కడే నిద్రించేవారు ద్వారకామై పునర్నిర్మాణం పూర్తయింది బాబా ఎప్పట్లాగా ద్వారకామైకి చేరుకున్నారు అయినా భక్తుల కోరిక మేరకు ఆయన రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు పగలంతా ద్వారకామయ్యిలో అందరి బాధలు గాథలు విని రాత్రి పడుకునే వేళకు చావడికి చేరుకునేవారు బాబా చావడికి బాబా చేరుకోవటాన్ని ఉత్సాహంగా ఒక ఉత్సవంగా నిర్వర్తించేవారు నిర్వహించేవారు భక్తులు చావడికి బాబాను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళేవారు ఈ ఉత్సవం పది డిసెంబర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రారంభమైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది ఆనాడు చావడి ఉత్సవం ఎలా మొదలయ్యేదంటే ఇంకాసేపట్లో నిద్రించేందుకు బాబా ద్వారకామై నుంచి చావడికి చేరుకుంటారనగా భక్తులంతా బాబాను చుట్టుముట్టారు భజన చేయసాగారు కీర్తనలు ఆలపించారు ఆ కీర్తనలకు అనుగుణంగా కొందరు తాళం వేస్తుంటే మరికొందరు చిరతలు వాయిస్తూ వేయసాగారు ఇదంతా ద్వారకామయ్యే లోపల దృశ్యం బయ మరి బయట ఎలా ఉందయ్యా అంటే బయట దివిటీలు అఖండంగా వెలిగిపోతున్నాయి పల్లకిని పువ్వులతో అలంకరించారు లోపల నుంచి ఏమీనవస్తున్న భజనలకు అనుగుణంగా బయట కూడా భక్తులు సందడిగా ఉన్నారు వాటికి శృతి కలుపుతున్నారు ఉత్సవం వేళయింది బాబాను తాత్యా సమీపించాడు లేవండి మామా అన్నాడు సంఖలో చేయి ఉంచి గట్టిగా పట్టుకుని బాబాను లేపాడు బాబా లేచి నిలబడగానే వాయిద్యాల మిన్ను మిన్నుముట్టింది శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై జై ధ్వానాలు చేశారంతా సటకాన్ని చంకలో పెట్టుకున్నారు బాబా గూట్లో దాచిన చిలుము పొగాకును అందుకున్నారు గూట్లో దీపాన్ని ఊది మలిగించారు దాన్ని పక్క పక్కన పక్కనున్న ధునిని సరిచేశారు గుడి భుజాన్ని శ్యామ ఎడమ ఎడమభుజాన్ని తాత్యా పట్టుకుని నడిపిస్తుంటే బాబా ముందడుగు వేశారు జెండాలతో కొందరు వింజామరలతో మరికొందరు బాబాని అనుసరించారు ఊరేగింపు మొదలైంది గుర్రం శ్యామకర్ణ దారి తీసింది దాని వెనక భజన బృందం ఆ వెనక కోలాట బృందం వాటిని అనుసరించి పల్లకి బయలుదేరింది పల్లకిలో బాబా పటాన్ని పెట్టారు చావడికి చేరుకున్నారు బాబా ఆ సరికే చావడి దీపాలంకరణతో వెలిగిపోతోంది లోనికి పరుగు తీశారు తాత్య బాబా కూర్చునేందుకు వీలుగా బాలీసును సరిచేశారు అక్కడ అతను అలా బాలీసును సరిచేస్తుండగానే రానే వచ్చారు బాబా కూర్చున్నారు జోగ్ వెండి పళ్ళ్యాన్ని తెచ్చాడు అందులో బాబా పాదాల నుంచి కడిగాడు గంధం రాశాడు ఆయనకి తాంబూలాన్ని సమర్పించాడు శ్యామ బాబా మెడలో పూలమాల వేశాడు తాత్య తొరాయి తురిమాడు ఎవరికి తోచినట్టుగా వారు బాబాను అలంకరించి ఆనందించారు తాంబూలాన్ని సేవిస్తూ అరమొడుపు కళ్ళతో భక్తుల్ని చూడసాగారు బాబా శ్యామ చిలుమును దట్టించి ముట్టించి తాత్యకు అందజేశాడు తాత్య చిలుమును గట్టిగా పీల్చాడు అద్భుతం ధారాళంగా పొగొస్తుందనుకున్నాడు బాబాకు అందజేశాడు దాన్ని బాబా చిలుముని గుండెల నిండా పీల్చారు మహల్ సాపతికి అందజేశారు ప్రసాదంగా స్వీకరించాడు మహల్ సాపతి చిలుమును అతను పీల్చాడు ఆత్మానందంలో ఊగిపోయారంతా కాసేపటికి బాబాకు హారతిచ్చాడు జోగ్ ఉత్సవం పూర్తయింది అంతా నిష్క్రమించారు అక్కడి నుంచి నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలో బాబా సన్నగా నవ్వుకున్నారు నా కోసం నేను కాదు మీకోసమే నేను ఈ ఉత్సవాలు ఉత్సాహాలు మీకోసమే మీ ఆనందం కోసమే అనుకున్నారు బాబా ఎవరదో ఆర్తనాదం వినిపించింది అంతే బాబా అదృశ్యమయ్యారు అక్కడి నుంచి భక్తుల అభీస్థాల మేరకే బాబా ప్రవర్తించేవారు తనను ఆశ్రయించేవారిని తనని సేవించే వారిని బాబా ఎన్నడూ నిరాశపరిచింది లేదు ఎవరికి అంతుపట్టని ఒకనొక వ్యక్తి షిరిడీలో చాలా కాలం నుంచి నివసిస్తున్నాడు నానావల్లి అతని పేరు నడుముకు పాత చిరుగుల గొంగడిని చుట్టుకుంటూ తిరిగేవాడతను అతని చేష్టలు చర్యలు అన్నీ పిచ్చి పిచ్చిగా ఉండేవి ఎవరి నుంచి ఏది ఆశించేవాడు కాదు అతను బాబాల ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి భిక్ష కూడా అడిగేవాడు కాదు షిరిడీ సమీపంలో ఉన్న ఒక కొండ దగ్గర ఉండేవాడు మరి ఈ భాగం మనం ఈరోజుతో ముగిద్దాం ఇప్పటితో ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ